మొత్తం ఒక 60-70 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినట్లు ఉంటారు. ఈ 60-70 లక్షల మందిని ఎవరు కష్ట సాధించగలరు, ఎవరైనా చేయగలరా, ఎవరైనా చేయగలిగిన పని? రెండోది నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకడినో ఇద్దరినో మేము కమ్మాళ్ళం, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ వికలాంగులు పింఛను కానీ తీసేశారు. మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు అమ్మఒడి ఇవ్వలేదు, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు అని ఒక్కడిని చూపెట్టండి. 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడైనా కులం పేరు చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, సామాజిక పెన్షన్లు కానీ ఒక్కళ్ళకి తీసేసినట్టు చెప్పినా కూడా నేను మీ మాట ఒప్పుకుంటా. ఒక్కడిని చూపెట్టమనండి, కమ్మాళ్ళ మీద ఎవరు కష్ట సాధిస్తున్నారని. అంటే నాకు కష్టం వస్తే అది కులానికి ఆపాదిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే దాన్ని కులానికి ఆపాదిస్తాను. ఇప్పుడు ఈ కులంలో ముస్లింలు కాపయ్య నాయుడు మొట్టమొదట కాకతీయుల దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేఎల్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కట్టింది ఆయనే. అట్లాగే వాసిరెడ్డి రాజా గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఆయన కట్టడానికి చాలా కృషి చేసిన ఆయన. తిరుపతినేని రామస్వామి చౌదరి గారు అందరూ చదువుకోవాలని చెప్పి ద్రవిడ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన తిరుపతినేని రామస్వామి చౌదరి గారు, అట్లాగే ఎన్టీ రామారావు గారు సోషల్ జస్టిస్ ప్లాట్ఫామ్, ఇట్లా అనేక మంది ఉండగా మాకినేని బసవపున్నయ్య గారు కానీ, లావు బాలగంగాధరరావు గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో పాలిట్ బ్యూరో మెంబర్స్ చేశారు. జాతీయ పార్టీలకి ఎంతోమంది ఉన్నారు, ఒక చంద్రబాబు నాయుడే కాదు కదా ఈ కులానికి. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ సామాజిక వర్గం పోతుందా? తన మంగళవారం చనిపోయినాడికి శవానికి పాడికి కోడిని కట్టినట్టు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ సామాజిక వర్గం మొత్తం పోతుందా? పోదు కదా, తర్వాత కూడా ఉంటుంది కదా. ఇది అనవసరమైన అపోహ, దీన్ని ఊరికే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమని. అమ్మ వాళ్ళ మీద వివక్ష ఏం లేదు. అలాగే రమేష్ గారు మంచి డాక్టరే, నేను కూడా ఒప్పుకుంటాను, మాకు కూడా వైద్యం చేసేది. కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పారిపోవటం ఎందుకు? కేసు పెడతారు, ఎప్పుడైనా మ్యాండేటరీ ఏది కేసు పెట్టకుండా జరుగుతుందా? ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు, ఆయన మీద ఇంతకుముందు కేసులు పెట్టలేదా? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా కేసు పెట్టలేదా? లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అరవిందరావు గారు వీళ్ళందరి మీద సౌరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టలేదా? ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగితే కేసు పెట్టలేదా? ఏదైనా జరిగినప్పుడు కేసు పెడతారు, విచారణ చేస్తారు, దాని మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది, లేకపోతే దాంట్లో నిజానిజాలు ఏంటనే బయటకు వస్తుంది. ఇప్పుడు కావాలని ఎవరు చేయరు కదా. ఓ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిందని నష్టపరిహారం ప్రకటించడం, దాన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలని చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆడియో టేపులు రిలీజ్ చేసి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని రామ్ సినిమాలు పెట్టి కమ్మాళ్ళే చూస్తారా? వేరే కులం వాళ్ళు ఎవరు చూడొద్దా? చెప్పమానండి రామ్ని. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదవటం. కమ్మాళ్ళకి, కమ్మ సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారితోనే తీవ్రమైన ముప్పు కమ్మ సామాజిక వర్గానికి. ఆయన మూలానే హింసలన్నీ, ఆయన తన సమస్యలన్నింటినీ కూడా ఊరి మీద రుద్దుతాడు. ఇప్పుడు ఆయనకి నోటుకు ఓటు కేసు, తెలంగాణలో ఉండే పరిస్థితి లేదు. ఆయన హైదరాబాద్ 10 సంవత్సరాలు రాజధాని అంటే హైదరాబాద్ వదిలేసి విజయవాడ వచ్చాడు. మమ్మల్ని అందరినీ కట్టుబట్టలతో పట్టుకొచ్చాడు ఆయన. మీరందరూ హైదరాబాద్లో ఉండటానికి వీలు లేదని, మా పిల్లలందరినీ హైదరాబాద్లో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి మేము గన్నవరంలోనో విజయవాడలోనో ఇంకో చోట చేర్చుకున్నాం. ఆయన ఏం చేశాడు? చక్కగా తాపీగా ఇల్లు 300-400 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు. మేమందరం ఫూల్స్ అయ్యాం. అట్లా ఆయనకు వచ్చిన సమస్యని మా అందరి మీద కులం మీద రుద్దటం తప్పితే ఇప్పుడు ఈ కులానికి వచ్చిన విపత్తి ఏం లేదు, ఈ కులానికి వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. సినిమాలు తీస్తాడు, ఒక 10 సినిమాలు తీసాడు. వాళ్ళ డ్రైవర్ ఏమన్నాడు తెలుసా? వరంగల్లో సార్ కరోనా వస్తే ఆంధ్ర వస్తాం సార్ వైద్యం చేపించండి అన్నాడు. ఎందుకని అన్న? ఆంధ్రాలో ఫ్రీగా చేస్తున్నారంటే వైద్యం, మాకు ఇక్కడ చేయట్లేదు సార్ అన్నాడు. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, దాంట్లో ఏమి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు మీరు అడగండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడుని అడగండి. ఏమైనా నువ్వు అమరావతి అంటావు, అసలు కనీసం ఇల్లు కట్టలేదు నువ్వు 5 నెలల్లో 5 రోజులు అన్నున్నాడు ఆయన. కరోనా వచ్చి 5 నెలలు అయింది, ఆ రూమ్ దాటి వచ్చాడు ఆయన.
రూమ్ దాటలా జూమ్ కెమెరా తప్పితే వేరే లేదు. రూము జూము ఆయన అడగండి, అమరావతి మీద ఎంత ప్రేమ ఉన్నాడు, అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని. లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలుసుకుంటానని చెప్పాను. దాంట్లో డిస్కషన్ ఏముంది, సీనియర్ లీడర్ ఆయన, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పరిచయం ఉన్నది, వెళ్ళి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత చూద్దాం. శాసనసభ్యుని ఇన్ఛార్జి రెండు లేనే, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు, నేను అందరిని కలుపుకొనే పనిచేస్తాను. ఇన్ఛార్జ్ ఉన్నంత మాత్రం కిరీటం ఉన్నట్టు కాదు, అది ఒక బాధ్యత అంటే, అది పదవి కాదు. అంటే రీసెంట్గా నేను అందరితో కలిసి పనిచేసేవాడిని. బాబులు కూడా వచ్చారు కాబట్టి అనుకోవచ్చు సార్, మీకు కాంపిటీషన్ అనుకోవచ్చు అని చెప్పి. నేను వంశీకి కాంపిటీషన్ లేదు, గుర్తు పెట్టుకోవాలి.